ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి అనుచరులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం పేరుతో గడప గడపకి తిరుగుతున్నారు. టీఆర్ఎస్వి అన్ని బూటకప్పు మాటలే అని, వచ్చేది మహాకూటమి ప్రభుత్వమే అంటున్న సామ రంగారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం జోరు పెంచింది. అందులో భాగంగా సామ రంగారెడ్డి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మహాకూటమి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 4.5 టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు మాట్లాడేది సామరాగారు చెప్పండి సార్, ఎట్లా సాగుతుంది? ఎక్కడ చూసినా కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాటలు చెప్తా ఉన్నది. ఈరోజు జిహెచ్ఎంసీకి నిధులు ఇవ్వని ప్రభుత్వం ఏముందంటే టీఆర్ఎస్ ప్రభుత్వము. ఈరోజు డిఎస్ మేము ట్యాక్స్ కట్టుకుంటాము, మేము బెటర్మెంట్ కడతాము, మేము పర్మిషన్ తీసుకొని మేము రెవెన్యూ జనరేట్ చేస్తే జిహెచ్ఎంసీకి దాన్ని దారి మళ్ళిస్తారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతి యానము 170-120 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి జిహెచ్ఎంసీకి నిధులు ఇచ్చారా అంటే నిధులు ఇచ్చారు ఏమో, ఎంతసేపు ఏస్ రోడ్డు మీద వేసేసి కమిషన్లు కృతపడుతుంది తప్ప ఈరోజు బడ్జెట్ లేని నిధులు లేని కార్పొరేటర్ బుద్ధ విగ్రహాలుగా చేశారు. ఒక కార్యక్రమం జరగట్లేదు. ఈ కాలనీకి చూస్తే అవర్సిన కాలనీకి వస్తే చిన్నపాటి వర్షం వచ్చినా మురుగునీరు మరుగునీరు దారి మళ్ళీ చేసే పరిస్థితి ఉన్నది. ఎప్పుడో 25-30 సంవత్సరాలు చేసిన డ్రైనేజ్ అని దాన్ని నడుపుతారు తప్ప దాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని రెన్యూ కానీ రివ్యూ చేయడం కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిన్నపాటి వర్షం వస్తే కూడా ముప్పు బారు పడుతుంది. ఇంత అంటే అధునాతమైన పాష్ కాలనీది, కొంచెం డెవలప్ అయిన కాలనీ, ఈ కాలనీలో కూడా వర్షపు నీళ్ళతో నిలిచిపోతుంది అంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కేవలం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కార్యశుద్ధి లేదు, కార్యాచరణ లేదు, ఒక ముందుచూపు ప్రణాళిక లేదు. కేవలం ఏమైనా మాటలు చెప్తా ఉన్నారు. వేసిన రోడ్డు మీద వేసి వేసిన రైల్వే వేసి అట్లా మాటలు చెప్తుంది తప్ప ప్రభుత్వము నియంగా చిత్తశుద్ధి ఉంటే జిహెచ్ఎంసీకి ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మాటలు హైదరాబాద్ని విశ్వనగరం చేస్తున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తుంది. మీకు ఏ సమస్యలు తీసుకొస్తున్నాయి? మాటలు పెద్ద పెద్ద చెప్తారండి. మాటలు మాట్లాడినప్పుడల్లా ఓరోజు స్వచ్ఛ సర్వేక్షణ అన్నారు, ఓరోజు మన నగరం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కానీ నిధులు ఎక్కడ, నిధులు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కేవలము మాటలతో నడుపుతూ తప్ప అది దానికి ఆచరణ మాత్రం సాధ్యం లేదు. ఆ విధంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధిలో దీన్ని రివ్యూ చేసే లేదు. దీన్ని మాటలు చెప్పారు మొన్నటి మొన్న చెప్పేసి మీకు 15 రోజుల లోపలే ఈ సమస్య మొత్తం మేము పరిష్కరిస్తుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. 15 రోజులు అయిపోయింది, ప్రభుత్వమే పారిపోయింది. కేవలము మాటల ప్రభుత్వము ప్రజలు తిరగబడతామని చెప్పి ఈరోజు ప్రభుత్వం పారిపోయింది. ఈరోజు ప్రజా పరిపాలన సంక్షేమ పరిపాలన కావాలంటే అది మహాకూటమి సాధ్యమవుతుందని. మహాకూటమి అనేది ప్రజాకూటమి, ఖచ్చితంగా రాబోయేది మహాకూటమి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన సమస్యలు మీద ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఉన్న సమస్యలు కూడా పూర్తిగా మేము మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాము. ప్రతి సమస్యకు పరిష్కారం మార్పు చేసి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దడానికి ఒక అవకాశం ఇస్తడం కోసం ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. దానికి ప్రతి ఒక్కరిని పేరు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆదర్శమైన నియోజకవర్గం తీర్చిదిద్దడం కోసం గొప్ప అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై అంబేర్గం పోరాటం చేస్తున్న సామారంగారెడ్డి, మహాకూటమి అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కూడా మాటలు చెప్తుంది కానీ ఎక్కడ కూడా పనులు జరగట్లేదు. గంట సేపు హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పార్టీ పనిచేసిందో తెలిసిపోతుందని చెప్పి సామారంగారెడ్డి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుంది, ప్రజల సమస్యలు తీరుస్తుందని సామారంగారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా సాగర్తో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.